फेवरेट हीरो बनी ओके ఇప్పుడు बनी చిన్నప్పుడు చిరంజీవి అదేరే ఇష్టం అప్పటిలో గుట్టో ఇప్పుడు ముసరాప్ లాగా అంటే చిన్నప్పుడు అంటే చిరంజీవి గారు మా చిరంజీవి మా అన్న చిరంజీవి మా అన్న చెప్పు ఓకే మా అమ్మ చిరంజీవి అనేది నేను చిరంజీవిని మా అక్క చిరంజీవి అందరూ ఫ్యామిలీ మొత్తం చిరంజీవి సో ఇప్పుడు అయితే బన్నీ గారు అవ్వాలి సో ఆల్రెడీ ఇక్కడ బన్నీ గారు గురించి చెప్పారు బట్ ఎందుకు అంటే ఏం చెప్తారు ఎందుకు అంటే ఆయన ఎందు ప్రతి మూవీలో ఆయన హార్డ్ వర్క్ అనిపిస్తుంది ఓకే ढाजे आर्टिस्ट नाको अनिपिस्तदि हार्ड वर्क अट्ला चेयगलिगिते अला चेयालि बॉडी कानी हेयर स्टाइल कानी एदैना कानी ये मूवीकि एला कावालंटे अला रेडी अयिपोतारंट अंटे ना मनकि तन गुरिंचि अंत पर्सनल गा तेलियदु विन्नानु अन्नट्लुगाने मनं कूडा चूस्तुन्नां प्रति मूवीलो तन ओन क्रियेटिव गा लेकपोते अदि वाळ्ळु चेप्ते चेसारु एंटनेदि ओके सो ऐदु इप्पुडु वरकु चेसिन सिनिमा मीकु बागा नच्चिन सिनिमा ఎవరు అల్లు అర్జున్ గారు తోనా పుష్ప పుష్ప ఇంకా రిలీజ్ అవ్వలేదు కదండి ఆ డైలాగ్ వర్షన్ నచ్చింది నా ఆ నచ్చింది ఓకే ఒక పుష్ప అంటే చిత్తూరు స్లాంగ్ అన్నమాట అది ఓకే ఓకే ఏం దబ్బే అది అల్లు అర్జున్ చెప్తుంటే నాకు అలా చూస్తూ ఉండిపోయా నేను మీరు చెప్తుంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వచ్చి ఎక్సైటింగ్ గా ఉంటారన్నమాట కమ్ ఆన్ గసగస ఓకే డన్ ఏంటి ఫ్యూచర్ లో ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్స్ రోల్ అలాంటి ఏమనుంది నాకు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనేం లేదు హోమ్లీ క్యారెక్టర్ ఏదన్నా హోమ్లీ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ హోమ్లీ ఏంటి అంటే మంచి క్యారెక్టర్ ఫ్యామిలీస్ చూడగలిగే క్యారెక్టర్ ఏదన్నా చేయాలి ఎక్కువ ఏంటంటే పిచ్ క్యారెక్టర్ చేయాలని బెగ్గర్ క్యారెక్టర్ చేయాలని అలాంటి కోరిక నాకు ఓకే స్కోప్ ఉంటుంది అందులో మన యాక్టింగ్ చేయడానికి అవును అవును సో ఇండస్ట్రీలోకి వచ్చి 2014 2022 దగ్గర దగ్గర అటుగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది సోనియ సార్ 7 ఏళ్ళు 8 ఏళ్ళల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది మేల్ కైనా ఫీమేల్ కైనా సో ఎవరీ జాబ్ లో ఒక ఆర్టిస్ట్ కి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అటువంటి ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు ఎందుకు వచ్చాం అసలు ఇండస్ట్రీలోకి అనుకునేప్పుడు ఫీల్ అయ్యారని చాలా సార్లు ఫీల్ అయ్యారు నేను ఏం చెప్తున్నానంటే ఇండస్ట్రీలో అనేది వర్డ్ తీసి పక్కన పెడితే సాఫ్ట్‌వేర్ జాబ్ కావచ్చు అది ఇంకో సేల్స్ పార్ట్నర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఇంకో ఇంకో జాబ్ కావచ్చు ప్రతి దగ్గర ఇబ్బంది ఉంటుంది అది ఎదుర్కొని వెళ్ళాలి ఓకే అంతే ఇండస్ట్రీలో ఇబ్బంది అనే దానికని కూడా ఎవ్రీ జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే అంతే డెఫినెట్ గా ఉంటాయి ఓకే సో కరోనా టైం లో షూటింగ్ లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు సో అలానే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చాటీ ద్వారా ఎంతో మందికి నిత్యసర సరుకులు పంపించడం ఇవన్నీ చేయటం ఇంకొంతమంది ఆర్టిస్టులు రోడ్డు మీద గట అంటే రీసెంట్ గా చూసుకుంటే పావుల శ్యామ గారు కొంచెం సో ఎలా అనిపిస్తుంది మీకు ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు అలా చూసినప్పుడు హోప్స్ కొంచెం తగ్గిపోతుంది సీరియస్ గా అంటే ఇక్కడ ఏదో లైఫ్ లో సెటిల్ అయిపోవాలనే ఇదితో వచ్చాం కానీ అలా ఆర్టిస్టులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు నాకు ఏమ అనిపిస్తుంది అంటే ఇన్ ఫ్యూచర్ మన పరిస్థితి ఏంటినా మనం కూడా అలా వచ్చేస్తాం చెప్పలేం సో చిరంజీవి గారు చారిటీ చేసినప్పుడు 2-3 టైమ్స్ చేసినట్టైతే నాకు గుర్తుంది సో అందరికీ కూడా మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి తరహాలో ఆయన బాధ్యతలు తీసుకుని సో అందరికీ ఒక ఇది చేయటం ఆ తర్వాత కూడా రీసెంట్గా వ్యాక్సినేషన్ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆర్టిస్ట్కి ఏర్పించడం జరిగింది అంతా నాకు నిన్ననే తెలిసింది మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వ్యాక్సిన్ చేస్తుందని వెళ్ళి నెక్స్ట్ నేను అక్కడే వెళ్ళి ఎప్పించుకుందాం ఓకే సో ఏంటి అసలు మీరు ఏమనుకుంటారు అంటే ఎవ్వరు రాని పరిస్థితుల్లో ఆయన ముందుకొచ్చి ఈ రకంగా ఆయనకు తోచినంత సాయం చేస్తున్నారు కదా యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్ గా కూడా చిన్నప్పుడు చిరంజీవి అభిమాని అన్నారు మీరు ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు పెద్దల గురించి మనం మాట్లాడాలి నిజం చెప్తున్నాను ఎందుకంటే మాట్లాడాలి అంటే మనం అట్లీస్ట్ ఇంత కావాలి నాకు అంత నేను పెద్ద అంత దాని కాదు ఓకే చాలా సున్నితంగా తిరస్కరించారు ఓకే డన్ ఫైనల్ గా చూసుకుంటే సో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అండ్ అవకాశం వస్తే బిగ్ బాస్ కదా వెళ్తాను బిగ్ బాస్ వెళ్ళడం లేవా వెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నారు కదా నన్ను కూడా పిలవడం నేను కూడా వస్తాను అంటే ఆ క్యూరియాసిటీ ఎట్లా అంటే ఫోన్ లేదు ప్రపంచానికి నాకు ఎప్పటి నుంచి వెళ్ళాలని కోరిక ఎక్కడన్నా అవుట్డోర్లు అట్లా వెళ్తాం కదా మేము వెళ్ళినప్పుడు సిగ్నల్స్ లేకపోతే బాధ అనిపిస్తుంది అయ్యో అని బోర్ కొట్టుద్ది కానీ లోపల చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా అబ్బా ఫోన్ పోలేదు
దాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, నెట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, వాట్సాప్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ ఫోన్ ఉండదంట, ఎవరితో ఎవరికి ఉండదు, పైగా కొత్త వాళ్ళతో పక్కన ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక ఇది కూడా మనకు తెలియాలి. ఫేక్ కాల్స్ వచ్చాయి, అలాంటి వాళ్ళు దయచేసి ఫేక్ కాల్స్ చేయకండి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక బ్రాండ్ లా పడిపోయింది. ఫేక్ కాల్ చేసి బిగ్ బాస్ నుంచి అని చెప్పేసి చెప్తే ఎవరికైనా హుషారు వస్తుంది. దయచేసి అలా చేయకండి. ఇప్పటి వరకు 4 సీజన్స్ కంప్లీట్ చేసుకున్నాం, 5th సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ 4th సీజన్ లో మీకు బాగా నచ్చిన సీజన్ ఏంటి? మీ బెస్ట్ శ్రీముఖి ఉన్న సీజన్ నచ్చింది. ఓకే, సో అనుకున్నారా శ్రీముఖి గారు వినోద్ తెలియదు అనిపించింది? అనిపించింది. శ్రీముఖితో చేశాను కాబట్టి తను ఏంటి అంటే తను చాలా జోలిగా ఉంటాడు, తెలియంది ఏం కాదు. మా పాప అంటే చాలా ఇష్టం శ్రీముఖి, ఎందుకంటే నటించే వాళ్ళు అక్కడ పనికిరారు. సీరియస్ చెప్తా, ఓపెన్ గా ఉండే వాళ్ళు పనికొస్తారు. అంటే చాలా మంది అక్కడికి, అది ఏంటి రియాలిటీ షో, వెళ్ళినప్పుడు అక్కడ నీవు ఎలా ఉండాలి అలా ఉండాలి, అంతేగాని అక్కడ యాక్టింగ్ చేయడానికి కాదు కదా వెళ్ళేది. ఒక కెమెరా ముందు యాక్ట్ చేయొచ్చు, రెండు కెమెరాల ముందు యాక్ట్ చేయొచ్చు, అన్ని కెమెరాల ముందు అన్ని రోజులు నువ్వు ఇటు తిప్పితే ఇటు కెమెరా ఇటు తిప్పితే అది పనికిరాదు. కానీ అంతలో దాంట్లో కూడా యాక్టింగ్ చేస్తూ నెట్టుకొస్తున్నారంటే వాళ్ళు మహాదేవుడు. ఓకే, అండ్ ఫైనల్ గా కనుక చూసుకుంటే ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకు? కానీ అయితే ముఖ్యంగా ఎంతో మంది లేడీ ఆర్టిస్టులు ఎన్నో కళలతో ఇండస్ట్రీలోకి వస్తారు కదా, అలాంటి వాళ్ళు వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? వెనుకడు వేయద్దు, అంతే. అంతే, అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనుక. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కన్నమరుగైపోయారు, సీరియల్ కానీ మూవీ కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకో ప్రాబ్లం కావచ్చు, వెనకడుగు వేయక. ఇప్పుడు మీకు ఉండాలి అనుకుంటే ఇక్కడ సెటిల్ అవ్వాలి, లేకపోతే ఇక్కడే అడుగు తినాలని రండి, అంతే. వెనకడుగు మాత్రం వేయొద్దు, అలాంటప్పుడు రావద్దు, అంతే. ఓకే ఓకే ఓకే, ప్రియమణి గారు సారీ దివ్య గారు, సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టర్స్గా అటు టెలివిజన్లోనూ ఇటు సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈరోజు మన కార్తీక దీపం ఫేవ్ దివ్య గారితో స్మాల్ చిట్చాట్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను, ఎన్నో విషయాలు అయితే చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకుంటే పుష్ప సినిమా గురించి కూడా కొన్ని హింట్స్ అయితే మనకి ఇచ్చారు. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అంతా రాసుకోండి ఫ్యాన్స్ అయితే. మరి మరోసారి మరొక ఇంటర్వ్యూతో నేను ముందుకు వచ్చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.